ఉన్నాం. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు గెలిచారంటే ఎవరి పుణ్యమో. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, వెనకబడినటువంటి వర్గాల వాళ్ళు, 99% ఓట్లు పోటీ చేసినటువంటి ముస్లిం సోదరులు కాదా అని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రపరచలా, మరి మంత్రివర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలా, ఒక్క పత్రికా సమావేశాల్లో మాత్రమే ముస్లింలకు అండగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు 3 ఉన్నారు, వాళ్ళలో 2 ఎంపీలు కేంద్రంలో పెట్టినటువంటి నల్ల చట్టాల బిల్లుకు ఆమోదయోగం తెలిపారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం ఏదైతే ఈ 9వ తేదీన మనకందరం కూడా చెప్పుకుంటున్నటువంటి కేరళ ముఖ్యమంత్రి గారు, ఈ దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే 12-13 రాష్ట్రాల్లో ఈ యొక్క ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు లైన్ కట్టి ఇప్పటికే 12 రాష్ట్రాల్లో వ్యతిరేకంగా పోరాటాలకు సంఘీభావానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రుడే అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడును ప్రశ్నించడానికి పినరాయి విజయన్ గారు వస్తూ ఉన్నారు. 9వ తేదీ జరిగేటువంటి బహిరంగ సభకు పినరాయి విజయన్ గారితో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వధు గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజనాథ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. మరి ఈ యొక్క సమావేశాన్ని, ఈ సభను మనం లక్షలాది ప్రజానికాన్ని సమకూర్చాలి, వాళ్ళందరినీ కూడా కదిలించాలి. ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించి ఖచ్చితంగా అసెంబ్లీ తీర్మానానికి ముందుకు వస్తేనే ఆయన కూడా మనం ఈ రాష్ట్రంలో తిరగనివ్వాలి. అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించాలి. ఈ ప్రశ్నించాలంటే మనకు ఒక వేదిక ఉండాలి. ఆ వేదికే 9వ తేదీ జరిగేటువంటి అనంతపురం బహిరంగ సభ. ఈ బహిరంగ సభకు కదిరి ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కదిలి, మరి ముస్లిం సోదరులు మాత్రమే ఈ సమావేశానికి రాకూడదు. ప్రతి ముస్లిం సోదరుడు, హిందూ సోదరులు, దళితులను, ఆదివాసీలను, వెనకబడినటువంటి వర్గాల వాళ్ళను తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటికే ఈ సమస్యను ముస్లిం సమస్యగా మారుస్తూ ఉన్నారు. ఇది ముస్లింల సమస్య కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 180% మంది, 90% మంది ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, బౌద్ధులు, సిక్కులు, అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఈ అన్ని రకాల వర్గాలకు సంబంధించి 105% మంది మాత్రమే ఈ దేశంలో, 5-10% మంది మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళు ఈరోజు మనవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా జరిపేటువంటి పోరాటాలు, అన్ని రకాల పోరాటాలు, మరి కదిరి ప్రాంత ప్రజలు ఖచ్చితంగా అగ్రభాగాన నిలబడి మనం వ్యతిరేకమైనటువంటి పోరాటానికి అన్ని రకాల 9వ తేదీ సభను చేపదం చేసి, మరి భవిష్యత్తులో ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాల్లో అగ్రభాగాన నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నా. బస్ యాత్ర నిర్వహిస్తూ ఈరోజు కదిరికి రావడం జరిగింది. ఈ నెల 9వ తేదీన అనంతపురంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గొప్ప బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభకు ప్రధాన వక్తగా కేరళ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరాయి విజయన్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజనాథ్ గారు, కర్ణాటక ఎమ్మెల్సీ ఇబ్రాహిం గారు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ పౌలాన ముస్తక్ అహ్మద్ గారు, అలాగే సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు, ఈ రకంగా ప్రజాసంఘాలు, అలాగే లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఏ చట్టాన్ని రద్దు చేయాలి, ఎన్ఆర్సీ ఎన్పిఆర్లను ఉపసంహరించుకోవాలని ప్రధానమైన డిమాండ్తో జరగబోతున్న ఈ బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా గత 5-6 రోజుల నుంచి బస్ యాత్ర నిర్వహిస్తూ ఈరోజు కదిరికి రావడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి వినూత్నంగా పౌరసత్వానికి మతాన్ని జోడించి సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో ఒక మత కలవరం, మత విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతుల్లో ఈరోజు తన అధికారాన్ని వాడుకుంటూ ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి వినూత్నంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దానికి అనుగుణంగానే ఎన్ఆర్సీ అలాగే ఎన్పిఆర్ విధానాలను తీసుకొచ్చి బీజేపీ యొక్క తన మత అజెండా ఏదైతే ఉందో ఆ అజెండా ఈ దేశంలో అమలు చేయాలి, ఆ రకంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతుల నుండి ప్రమాదకరమైన చట్టాలని
ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చి 9వ తేదీ జరిగే బహిరంగ సభకు అందరూ హాజరై చేపలు చేయాలని కోరుతూ ఈ బస్సు యాత్రలో ప్రధాన వక్తగా పాల్గొన్నటువంటి సిపిఎం పార్టీ రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ కామ్రేడ్ ఓబుల్ గారు వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.